వినాశకాల విపరీత బుద్ధులని తప్పకుండా దీని మూల్యం చెల్లించుకుంటారు. ప్రజలే తెలుసుకొని గుణపాఠం నేర్పుతారు. మళ్ళా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మేమందరం చూసి ఇటువంటి ఏమి జరిగినా కూడా మేమందరం కూడా ఆయనకు మన ధైర్యము మనసుగా ఇస్తామని కూడా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ పంపించడం మీ మీద సినిమాలలో నిరసన కార్యక్రమాలు జరగడం జరిగింది. ఈరోజు మనం చూస్తే పిల్లలందరూ ఈరోజు ఈ కేసు బనాయించారు. ఇన్ని రోజులు దర్యాప్తు ఏం జరిగింది, ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతుంటే టెక్నికల్గా మాట్లాడుతున్నారని తప్పించుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరు ఎవిడెన్స్ అని పెట్టలేకున్నారు. ఈరోజు కోర్టులో ఉంది కాబట్టి మేమందరం ఒకటే కోరుతున్నాం, న్యాయ పోరాటం జరుగుతాం, న్యాయం గెలుస్తుంది. పెద్ద ఆయన చెప్పినట్టే ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఈరోజు మనందరికీ గలం ఒకటే, మన గలం రాష్ట్ర వ్యాప్తంగా విభజన నాయకుడు. ఆ గలం నొక్కుతుంటే మనందరం కోసం నొక్కుతున్నాడు, మనందరం కోసం ఆయన నడుస్తుంటే ఆయన గలం నొక్కడం జరుగుతుంది. అదే మీ అందరికీ ఒక పిలుపునిస్తా, అందరూ శాంతియుతంగా ఇది మనం చూస్తే ఎక్కడా నిరసన చేయనీయకుండా పోలీసు అధికారాలు వాడిని ఎంతగా వాడుకొని మనం ఎక్కడి నుంచి చేయకపోయినా ఇది మన పిలుపు మేరకు వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇలానే మనందరం ఇది రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మనందరం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో ఎన్ని నిరసనలు చేయగలిగినారు, ఎన్ని ర్యాలీలు చేయగలిగినారు? ప్రభుత్వము స్వేచ్ఛగా ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ వాళ్ళ పార్టీకి కానీ ఎన్నోసార్లు చేయనిచ్చినారు. ఈరోజు ఇది నొక్కితే ఎవరికి ఏం తెలుస్తుంది, పైన ఉన్న వాళ్ళ నాయకులకి అంతా బాగుంది, ఎక్కడ ఏం జరగలేదు అనేదే వాళ్ళ ధోరణి అయిపోయింది. మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఎంత నొక్కినా ఈరోజు నొక్కుతారు, రేపు నొక్కుతారు, ఎన్ని రోజులు నొక్కుతారు? నేను అడిగేది ఒకటే, ఈరోజు నువ్వు నొక్కితే 100 మంది, రేపు 1000 మంది, తర్వాత 10,000 మంది ఎంత ఆపగలుగుతారు? నేను అడిగేది ఒకటే. అందుకే ఈరోజు ఆపేశామని రేపు భుజాలు తట్టుకొని కాలర్ ఎగరేసుకోవడం కాదు. నేను చెప్పే వైసీపీ నాయకులు అందరికీ ఒకటే, మీరు అందరూ అద్దం ముందర నిల్చుకొని ఇదే మీ పరిస్థితి అయితే ఏంటి మీ పరిస్థితి రేపు ఏంటి? మీకు కూడా మీ నాయకుడు మీ గలం కూడా నొక్కేస్తున్నాడు, మీరు కూడా ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఇంట్లలో రూముల్లో మాట్లాడాల్సి వస్తుంది ఈడున్న పరిస్థితి. మేమన్నా నాయకులు అందరము లేకపోతే కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజల కోసం పోరాడుతున్నాం కార్యాచరణ. ఈరోజు ఒక పక్కన బెయిల్ పిటిషన్లు న్యాయపోరాటం అధిష్టం మాకు లీగల్ సెల్ అందరి అనుభవాలతో అక్కడ ఒక పోరాటం జరుగుతుంది. అధిష్టానం అనుసరణంగా వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందించి మేము కూడా ఇక్కడ 10,000 తాలూకాల్లో అందరి నాయకుల సలహా సూచనల ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది గత వచ్చే రోజులకి అని మేము త్వరలో చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మీకు కూడా చెప్తున్నాను పత్రికా మిత్రులు, మేము ఏదైనా చేసే ముందే పొద్దున చూస్తే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని బెటాలియన్ అని ఉంది. మనం దేనికోసం నడుస్తున్నామని ఆఖరికి చెప్పా, మేమేమైనా ఆయుధాలతో వస్తున్నామా, దీనికన్నా నీతో పాటు సంపద అండి అడిగాం. సో అందుకే అంటున్నా భవిష్యత్ కార్యాచరణ అందరికీ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ఇలా చేయాలో మేము రూపొందించి మీ అందరికీ ప్రెస్ రిలీజ్ ఇస్తాం. ఒక పెద్ద ఆయనకు వచ్చింది ఇబ్బంది అనుకోద్దు, మన నాయకుడు అనుకోండి, మనందరి కోసం నిలబడిన నాయకుడి కోసం కాబట్టి మనందరం పోరాటాలా. ఈ దీనికోసం నేను కూడా ఈరోజు మీ అందరితో పాటు స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మీ అందరి కోసం ఎక్కడికైనా వస్తాం, మేమందరం నడుస్తామని మేము చెప్తున్నాను. అందుకే ఈ రోజు నుంచి మొదలైంది యుద్ధం, అందుకే వీటితో పాటు అందరం మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. మీకోసం మేము ఉంటాం, మా కోసం మీరు ఉన్నారు కాబట్టి మాతో పాటు అందరు మీరు మా బలం అని మేమందరం అనుకుంటున్నాం. ఇదే విధంగా ముందుకెళ్తామని నిన్న జరిగినటువంటి ఘోరం చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ అది చచ్చిపోయిందా, పోలీస్ వ్యవస్థ ఎంత చచ్చిపోయిందో చూసాం. 4.5 సంవత్సరం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిన గ్రహణం ఏదైతే ఉందో ఆ గ్రహణం ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారికి కూడా పట్టింది. మనకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా మనం అధైర్యపడాల్సింది వద్దు, ఎందుకంటే మనం అధైర్యపడ్డామంటే పెద్దన బాధపడతారు. ఆయన ఉండేదే మన కోసం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ ఎక్కడ ఉన్నా సరే మనందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన 74 సంవత్సరాల వయసులో కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఈ రోజు ఆయనకు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నామంటే ఈ రోజు మనందరం ధైర్యంగా ముందుండి ఎటువంటి పోరాటానికైనా సరే ఆయన విడిపించుకోవడానికి న్యాయపరంగా శాంతియుతంగా
మేము నమ్మకాన్ని మనం పెద్ద ఆయనకి ఇవ్వాలి ఆ సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరందరూ మీ ఏవైతే అవన్నీ కొంచెం పక్కన పెట్టండి శాంతియుతంగానే మన నాయకుడికి మేము ఉన్నామన్న నమ్మకం ఇద్దాము అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు మీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి లేదో ఎగిరెగిరి పడుతున్నారు చంద్రనాయుడిని మేము అరెస్ట్ చేద్దామని సార్ మీరు అరెస్ట్ చేసినంత మాత్రం మీ ఇక్కడ మర్డర్లు చేయలేదు గొడ్డలి పొట్లు పట్టలేదు మీలాగా అవినీతి పనులు చేయదు న్యాయంగానే ఉన్నాము నిజాయితీగానే ఉన్నాము మేము ఖచ్చితంగా న్యాయంగానే బయటికి వస్తాము మా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మత్తు లేకుండానే బయటకు వస్తారు ఈ విషయం గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీరు అరెస్ట్ చేయనంత మాత్రాన ఎవరు ఇక్కడ తగ్గేవాళ్ళు లేరు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజలు కూడా కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే కేసులు పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తను ఇబ్బంది పెట్టాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ప్రజలారా 14 సంవత్సరాల సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మరి రేపు మన విషయం మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి నేర చరిత్ర ఉన్నవాడు రాజైతే రాజ్యం ఎంత నాశనం అవుతుందో చూస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలించుకోవాలి మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో అంతా కూడా మా పెద్దలు చెప్తారు ఈ రోజు బద్వేల జరిగినటువంటి కార్యక్రమం కూడా ఎంత ఇదిగా జరిగిందంటే అండి నిజంగా మేమేమి ఇక్కడ దొమ్మిడీలు చేయలేదే ధ్వంస చేయలేదే శాంతియుతంగా మా నాయకుడు రితీష్ కుమార్ రెడ్డి గారితో పాటు మా నాయకులను కూడా వస్తూ ఉంటే అరెస్ట్ చేస్తారా సార్ పోలీసు వారు నిన్న జరిగినటువంటి సిట్టు దగ్గర వైసీపీ వాళ్ళందరూ బాణాసంచా పేల్చి పండగ చేస్తా ఉంటే ఏం చేస్తుందయ్యా మీ 144 సెక్షన్ అక్కడేమో ఒక న్యాయం ఇక్కడ మేము శాంతియుతంగా వెళ్తా ఉంటే అరెస్ట్ లా ఇదిగడి నేమో అంటే వ్యక్తం మీ చెట్లు అని మీరు ఏదైనా చేస్తారా అరెస్ట్ చేయడము పంపించడము చాలా బాధాకరము నిరసనగా ఉద్యమం మేడము నితీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బద్వేల నియోజకవర్గం అంతా భారీగా నిరసన తెలపడము బంద్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసుకు ఒక కేసుకు 10 కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరు కేసుల గురించి భయపడాల్సిన పని భారతదేశంలో గుర్తింపు తగ్గిన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య 74 ఏళ్ల వయసులో కూడా ప్రజలకు సేవ చేసేదానికి నిత్యం శ్రమిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ఇది అన్యాయంగా ఆయన అరెస్ట్ చేసినారు ఈరోజు దానిలో భాగంగా మేడం విజయమ్మ గారి ఆధ్వర్యంలో రితేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నియోజకవర్గం మీద ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరిగింది దీంతో తాగదు 16 నెలలు జైల్లో ఉండి మచ్చ తెచ్చుకొని ఈరోజు కనీసం 14 రోజులన్నా కానీ జైల్లో ఉంచాలనే దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది చాలా అన్యాయం మీరు ఎంతగా చేసినా కూడా మాకు ప్రజల్లో అంత సానుభూతి ఉంది ఇది తెలుసుకొని మీరు మలుచుకుంటే చాలా మంచిది గౌరవప్రదంగా ఉంటారు లేనితో ప్రజలే తగిన బుద్ధి మీకు చెప్తారు అరెస్ట్ చేయడము ఇందులో ప్రభుత్వము ఇంత ఘోరమైన చర్యలకు ఇంత నీతిమాలిన చర్యలకు పాల్పడము ఈ విధంగా చేయడము అతనికే నష్టము ప్రజల్లో మాకే ఆయన అరెస్ట్ చేస్తే మాత్రము మాకే ఏదో బెదిరిస్తామనుకుంటే ఎవరు బెదిరిపోలేరు అంత రెట్టింపుగా కార్యకర్తలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రజల్లో మంచి స్పందన ఉంది అందరూ కూడా బాధపడుతున్నారు రాబోయే రోజుల్లో జగన్ గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఇక మీదటైన కార్యకర్తల పైన కానీ నాయకులపైన కానీ ఎటువంటి కేసులు ఇటాటిని పెట్టుకుంటే వాళ్ళకే మంచిది పెట్టుకోకపోతే వాళ్ళకే మంచిది పెడితే మాకే మంచిది మేము ఎవరు ఎన్నికపోయే వాళ్ళు లేము అందరం కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము ఈ కేసులు కానీ భయపడము